ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను హోల్లో పెట్టడాన్ని ఎస్సీసీ తొందరపాటు చర్యగా భావిస్తున్నా అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజ్యాంగానికి చట్టానికి అనుగుణంగా ఎన్నికలు జరుపుకుంటున్నామన్నారు. చిత్తూరు గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా వస్తే తప్పేముందన్న ఆయన గత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువగానే ఏకగ్రీవాలు అయ్యాయని గుర్తు చేశారు. ఎస్సీసీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలన్నారు. ప్రశాంతమైన గ్రామాల్లో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి వాళ్ళు మనకేమి ఇది మొదటిసారి కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూచిబాబు చెప్పిన అన్నదానం ఎన్నదం ఏదో అన్నదానం ప్రకారం అప్పటి నుంచే మనం రాజ్యాంగంలో వ్యవస్థని ఏర్పాటు పంచాయతీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఆ చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగానే ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఏదైతే రెండు జిల్లాల్లో చిత్తూరు గుంటూరు ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఎనానమస్లా ఏకగ్రీవాలు ఎన్నికే ఎక్కువగా వచ్చాయి కాబట్టి వాటి మీద నాకు దాని మీద రిపోర్ట్ పంపించమని ఎన్నికల కమిషన్ అడగడం కొద్దిగా తొందరపాటుతో అడిగారు అనేది అనిపిస్తుంది. ఎందుకు చెప్తుంటే 13 ఎన్నికల్లో కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాల్లో మనకి ఎన్నికలు జరిగినాయి. సుమారు 12,740 గ్రామ పంచాయతీల్లో ఆ రోజు ఎనానమస్గా అయిన గ్రామ పంచాయతీ చూసుకుంటే 1980 గ్రామ పంచాయతీలు ఎనానమస్ అయ్యాయి. అంటే సుమారు 15.54% ఏకగ్రీవాలు అయ్యాయి. ఎందుకంటే ఇవాళ ఈ సర్పంచ్